హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. ఖచ్చితంగా అయితే డౌట్స్ ఉంటే కాల్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఇందులో వచ్చేసరికి వారికి వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ జేఎన్టీ కేకి సంబంధించింది, దాని గురించి చెప్పబోతున్నానండి. ముందుగా అయితే మీకు వచ్చేసరికి డేటా సైన్స్ కోర్స్ నడుస్తున్నటువంటి సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడుతుంది. ఇక టాపిక్లో పెడదాం. డిటెన్షను, క్రెడిట్ బేస్డ్ డిటెన్షను అటానమస్ కాలేజీలో ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగింది. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ రిలాక్సేషన్ ఇచ్చారు. అయితే మరి డిటైన్ చేశారు కదా, డిటైన్ చేస్తే మా పరిస్థితి ఏంటి, ఒక్కటి రెండు క్రెడిట్లో కూడా ఆగిపోయారు, ఫైనల్ ఇయర్కి వెళ్ళకుండా, థర్డ్ ఇయర్కి వెళ్ళకుండా, సెకండ్ ఇయర్కి వెళ్ళకుండా అని చెప్పేసి. అయితే ఫైనల్ ఇయర్ క్లాసులు స్టార్ట్ అయిపోయి నెల అవుతుంది. సరే, ఫైనల్ ఇయర్ క్లాసు స్టార్ట్ వచ్చేసరికి అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం చెప్పాను, అది క్లాసులు అని కాదు, మామూలుగా థర్డ్ ఇయర్ అను సెకండ్ ఇయర్ అయితే మిడ్ జరుగుతూ ఉంది. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో డిటైన్ కనుక అయినట్టయితే పోయిన సంవత్సరం యూనివర్సిటీ మీకు వచ్చేసరికి రిలాక్సేషన్ ఇచ్చి ఉండొచ్చు. ఈ సంవత్సరం డిటైన్ లిస్ట్ రిలీజ్ చేసి డిటైన్ చేసింది అంటే ఇక డిటైన్ అన్నట్టే. మళ్ళీ ఏం చేయాలి, ఆ తర్వాత మీరు ఎన్నైతే క్రెడిట్స్ తగ్గినాయో అవి తెచ్చుకొని మీరు ఫోర్త్ ఇయర్కి వెళ్ళటం ఆగిపోయినా, థర్డ్ ఇయర్కి వెళ్ళటం ఆగిపోయినా, సెకండ్ ఇయర్కి వెళ్ళటం ఆగిపోయినా ఉన్నట్టయితే మీరు ఎక్కడైతే ఆగిపోయారో వెళ్ళకుండా అక్కడికి వెళ్ళాలంటే ఆ క్రెడిట్స్ తెచ్చుకున్న తర్వాత నెక్స్ట్ ఇయరు జూనియర్స్తో కలిసి కూర్చోవాలి. మీరు ఎప్పుడైతే తెచ్చుకుంటారో క్రెడిట్స్ అప్పుడు ఆ బ్యాచ్ మీరు ఎక్కడైతే ఆగిపోయారో అక్కడ ఎవరైతే స్టూడెంట్స్ రన్నింగ్ అవుతారో వాళ్ళతో పాటు మీరు కూర్చోవాల్సి ఉంటుంది. అంతవరకు మీరు ఏమీ చేయలేరు, యూ కాన్ డూ ఎనీథింగ్. ఓకేనా? సో దీస్ ఆర్ ఫైనల్ వన్స్ యూనివర్సిటీ రిలీజ్ ద క్రెడిట్ డిటెన్షన్ డీటెయిల్స్. థ్యాంక్ యూ సో మచ్.